Namaste, welcome to Pregnya Media. Power star Pawan Kalyan natistuna taja chitram Bheemla Nayak. Eppudeppudu theater lku vastunda ani Pawan abhimanulu ento aasaktiga wait chestunnaru. Ika ee cinemanu Sankranti kanukaga release chestunnatlu chitra darshaka nirmatalu pade pade prakatistu vastunnaru. Edemaina ee cinemanu January 12va tedina bhari sthayilo vidudala chestunnattuga vaaru chebutunnaru. Dantho eppudu vachedanikante mundugane ee sari Sankranti vaste baagundunani abhimanulu aasapadutunnaru. అయితే ప్రస్తుతం భీమ్లా నాయక్ పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టంగానే ఉందని అంటున్నారు అభిమానులు. భీమ్లా నాయక్ ప్రస్తుతం వికారాబాద్ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్నాడు. ఆ ప్రాంతంలోని వాళ్లంతా పవన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో రావడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదా అనే డౌట్ అందరిలో నెలకొంది. ఇంకా షూటింగ్ దశలోనే ఈ సినిమా ఉంటే చిత్ర యూనిట్ జనవరి నాటికి దీన్ని థియేటర్లకు తీసుకురాగలుగుతారా అనే సందేహం అభిమానుల్లో మొదలైంది. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పోర్షన్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అయితే తమ సినిమా ముందుగా చెప్పిన తేదీకే వస్తుందని మేకర్స్ స్పష్టం చేస్తున్నారు. అయితే పవన్ పోర్షన్ పూర్తయిపోయి ఉంటుందని, రానా సంయుక్త మీనన్ కాంబినేషన్లో సీన్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయని, వాటిని సాధ్యమైనంత త్వరగా కానిచ్చేస్తారని చిత్రవర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 7వ తేదీన RRR థియేటర్స్లో దింపుతున్నట్టుగా టీం ప్రకటించింది. అయినా ఎంత మాత్రం భీమ్లా నాయక్ భయపడకపోవడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమా కథపై చిత్ర యూనిట్కు పూర్తి కాన్ఫిడెన్స్ ఉండడం, పవన్ క్రేజ్, రానా ఇమేజ్, వాటికి తోడుగా పండుగ సీజన్పై గల నమ్మకంతోనే ఈ సినిమా వెనక్కి తగ్గడం లేదని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సూర్యదేవరా నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పవన్ భార్య పాత్రలో అందాల భామ నిత్యా మీనన్ నటించగా, రానాకు జోడీగా సంయుక్త మీనన్ సందడి చేయనుంది. కీలకమైన పాత్రల్లో సముద్రఖని, బ్రహ్మానందం కనిపించనున్నారు. మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనం కోశియంకి తెలుగు రీమేక్గా ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా సంక్రాంతి బరిలో ఎలాంటి రిజల్ట్ను రాబడుతుందో చూడాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.